సంగారెడ్డి జిల్లా రాయగూడ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట పాఠశాలల పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా విద్యను అందించడంతో పాటు పుస్తకాలు అందిస్తున్నామన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలను అందించారు. విద్యార్థిని విద్యార్థులకు, మీ గురువులకు, ఈ ప్రాంత పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, మీ అందరికీ శుభాభినందనలు. కొద్దిగా మీరు పక్కన వెళ్తే పిల్లల్ని అనుభవిస్తారని పిల్లలు చూసి మన తల్లులకు, మన తండ్రులకు, పెద్దలకు ఆనాడు విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి దానికి అవగాహన పట్టుకున్నా ఒక కళ ఉండేది. నా పిల్లలు ప్రమాణాలతో కూడిన చదువులు చదవాలి, విద్యావంతులు కావాలి, ఎదగాలి అని చెప్పేసి రాను 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 ఎక్కడికి వచ్చినాం ఈరోజు అంటే, అన్ని సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ పాఠశాల అంటే ఈరోజు మనకు మన ప్రభుత్వ పాఠశాల విలువ తెలుస్తలేదు. ఒకసారి తెలుసుకోండి, ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థిని విద్యార్థి పైన ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నదో ఒకసారి ఆలోచన చేయండి. రేపు పొద్దున మన పాఠశాలను మనము బలపరుచుకోవాలి, పటిష్టపరచాలి. ఆ దిశగా అందరం కూడా కలిసి కట్టుగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ప్రత్యేకంగా ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.